వివేకా హత్య కేసులో కుమార్తె సునీత ఆమె భర్త నర్రెడ్డి రెడ్డి సోదరుడు శివప్రకాష్ రెడ్డిల ప్రమేయం లేదని సిబిఐ ప్రాథమికంగా నిర్ధారించింది వారికి సంబంధం ఉన్నట్టు ఎటువంటి సాక్ష్యాధారాలు రుజువులు లేవని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది సోమవారం సిబిఐ దాఖలు చేసిన కౌంటర్లోనూ వీటిపై స్పష్టంగా పేర్కొంది అటు సుప్రీంకోర్టు సైతం తన ఉత్తర్వుల్లో ఇవే అంశాలను వెల్లడించింది వైఎస్ భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులోనూ ఇవే అంశాలను పునరుద్ఘాటించింది ఇటీవల సీబీఐ వివేక అల్లుడు రాజశేఖర రెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే వివేక రెండో భార్య షమీం వాంగ్మూలం ఆమె ఇచ్చిన సమాచారంతోనే రాజశేఖర రెడ్డిని విచారిస్తున్నట్లు ప్రచారం సాగింది అటు అవినాష్ రెడ్డి సైతం తరచూ రాజశేఖర రెడ్డిని అనుమానిస్తూ కామెంట్స్ చేసేవారు రాజశేఖర్ రెడ్డి పాత్రపై రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసేవారు వీటన్నిటినీ తెరదించుతూ సీబీఐ సుప్రీంకోర్టుకు కేసు వివరాలను సమర్పించింది కేసులో వివేక రెండో భార్య షమీం ఎంట్రీతో సునీత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి శివప్రకాష్ రెడ్డి పాత్రలపై ఓ రకమైన కారణాలు పెరిగాయి తనతో వివాహం వారికి ఇష్టం లేదని తనను బెదిరించారని తన వారసుడికి ఆస్తి దక్కుతుందని భయపడ్డారని వివేకాను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేశారని ఇలా రకరకాల కారణాలు చూపుతూ షమీం ఇచ్చిన వాంగ్మూలమంటూ మీడియాలో ప్రచారం హోరెత్తింది అటు సిబిఐ విచారణలో సైతం షమీం చెప్పిన వివరాలతో పులివెందలలో మరోసారి విచారణ ప్రారంభించిందని టాక్ నడిచింది రాజకీయంగానే కాదు ఆర్థికపరమైన అంశాలు సైతం వివేకా హత్యకు పురుగొల్పాయన్న వార్తలు వచ్చాయి దీంతో వివేకా కుమార్తె అల్లుడు ఆయన సోదరుడి ప్రమేయంపై అనుమానాలు పెరిగాయి అయితే ఒక్క శివప్రకాష్ రెడ్డి షమీంను బెదిరించడం తప్ప ఇందులో ఏ ఒక్కటి నిజం లేదని సీబీఐ తేల్చేసింది తమ దర్యాప్తులో సైతం ఇదే తేలిందని సుప్రీంకోర్టుకు నివేదించింది తాజాగా సిబిఐ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో ఇది రాజకీయ కుట్రలో జరిగిన హత్యగా నిర్ధారించింది రెండు వేల పదిహేడులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటమికి భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డిలే కారణమన్న కోపం వివేకాలో ఉండేది అప్పటి నుంచి వారి మధ్య రాజకీయ విభేదాలు ఉండేవి పేరుకే ఒకే పార్టీ కానీ వైషమ్యాలు అలాగే కొనసాగేవి వివేకా ఉంటే తమకు ఇబ్బందులు తప్పవని భావించి అడ్డు తొలగించుకోవడానికే హత్య చేశారని సిబిఐ సుప్రీంకోర్టుకు స్పష్టంగా చెప్పింది రెండు వేల పదిలో వివేక షమీంను పెళ్లి చేసుకున్నాడని దీనిపై బావమరిది శివప్రకాష్ రెడ్డి అభ్యంతరం తెలపడం వాస్తవమేనన్నారు కానీ వివేకా హత్య కేసులో మాత్రం సునీతకు కానీ ఆమె భర్త రాజశేఖర రెడ్డికి కానీ శివప్రకాష్ రెడ్డికి కానీ ఎటువంటి సంబంధం లేదని సిబిఐ పేర్కొనడం విశేషం అంతా కుట్రకోణమే అయితే మొత్తం కేసులో కుట్రకోణం తప్పించి మరో దానికి అవకాశమే లేదని సిబిఐ తన విచారణలో తేలినట్టు కోర్టుకు స్పష్టం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఆది నుంచి కేసు విషయంలో మధ్యంతర పిటిషన్లు దాఖలవుతూనే ఉన్నాయి చివరకు నిందితులు అనుమానితుల కుటుంబ సభ్యుల తరపున కూడా పిటిషన్లు దాఖలు చేశారు ఇవన్నీ సీబీఐ విచారణను ప్రభావితం చేయడానికేనన్న టాక్ నడిచింది అటు సిబిఐ సిట్ల మీద సిట్లు ఏర్పాటు చేస్తుండటంతో ఈ కేసు తేలే పని కాదన్నట్టు అంతా వ్యవహరించారు అటు నిందితులు అనుమానితులు సైతం లైట్ తీసుకున్నారు ఇటువంటి తరుణంలో సిబిఐ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో నిందితుల్లో ఆందోళన పెరిగింది అదే సమయంలో తాము అనుమానిస్తూ వస్తున్న వివేకా కుమార్తె అల్లుడుకు సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వడం వారికి మింగుడు లేదు అనే వాదన ఉంది ఈ కేసు రాబోయే రోజుల్లో ఎటు తీస్తుందో చూడాలి